కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దాట్టు సౌజన్యంతో రాజమండ్రిలోని జిల్లా కోర్టు ఆవరణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది పేదలకు నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేశారు. 500కు పైగా నిత్యావసరాల ప్యాకెట్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి, ఇతర జడ్జీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది దొక్కల అప్పారావు, పాలకొల్లు శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ నాయకులు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప స్వామి అందిస్తారు. నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రధానికి తమ వంతు సహాయంగా ఏదైతే న్యాయవాదులు కూడా ముందుకు రావడం కూడా జరిగింది. ఏదైతే న్యాయశాఖ న్యాయాన్ని అందించడమే కాకుండా సమాజ సేవలు కూడా తాము ముందుంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం రాజమహేంద్రవరం కోర్టు కాంప్లెక్స్ సంబంధించి కూడా జిల్లా జడ్జి కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో సుమారుగా 500 మందికి పైగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం మన దగ్గర జిల్లా జడ్జి కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో న్యాయశాఖ తరఫున మీరు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? ఈ కరోనా వ్యాధి సందర్భంగా చాలామంది నిత్యావసర సరుకులు లేకుండా, సరైన ఉపాధి లేకుండా చాలా బాధపడుతున్నారు. అందుకని మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మేము మా అడ్వకేట్లందరూ చేయూతనిచ్చి మేము అందరికీ ప్రతి 10 రోజులకి 500 మందికి మేము నిత్యావసర సరుకులు అందజేయాలనుకున్నాము. ఇదే విధంగా మా విజ్ఞప్తి ఏంటంటే, సోషల్ డిస్టెన్సింగ్ ద్వారా ఈ యొక్క 2-3 నెలలు మనం జాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధి నుంచి మనం బయటపడతాం అనుకుంటున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో అదేవిధంగా కరోనా వైరస్ కూడా విజృంభిస్తుంది. దీనికి సంబంధించి మీరు న్యాయశాఖ తరఫున ప్రజలకు ఎటువంటి సలహాలు, సూచనలు అందిస్తారు? న్యాయశాఖ, ఈ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మేము ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, మనము దీనికి మందు లేదు. ఓన్లీ సామాజిక భౌతిక దూరం మనము పాటించి మనం ఈ వ్యాధి నుంచి మనము బయటపడి విజయం సాధిస్తాం అనుకుంటున్నాం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేపడుతున్నారు? భవిష్యత్తులో 7 కార్యక్రమాలు చేపడతారు. ఈ జిల్లాలో 15 ఊళ్ళలో మాకు కోర్టులు ఉన్నాయండి. కోర్టు ఉన్న ప్రతి చోట మేము 200 నుంచి 500 మందికి మేము నిత్యావసర సరుకులు అందజేస్తున్నాము. ప్రతి 10 రోజులకి ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఈ యొక్క లాక్డౌన్ కంటిన్యూ అయ్యేంత వరకు ఇది జరుగుతుందండి. అదేవిధంగా సీనియర్ న్యాయవాదులు కూడా మన దగ్గర ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, కరోనా లాక్డౌన్ నేపథ్యంలో న్యాయశాఖ తరఫున ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? తూర్పుగోదావరి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ వారి ప్రాతిపదికలో ప్రతి అడ్వకేట్కి కూడా మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము కూడా మా సహకారం అందించాము. ఆ విధంగా నేను డోకల అప్పారావు ట్రస్ట్ అని ఆ ట్రస్ట్ ద్వారా నేను కొంత బియ్యం కూడా నా యొక్క హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇలాగ అందరూ చేయాలని, ఈ కరోనా విపత్తి అధిగమించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ట్రస్ట్ తరఫున ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? నా ట్రస్ట్ తరఫున ఏజ్డ్ పర్సన్స్కి కళ్ళజోళ్ళు వేయించడం, వైద్యాలు చేయించడం, విలేజెస్లో మెడికల్ క్యాంపులు పెట్టడం, తర్వాత దుస్తులు పంచిపెట్టడం, అన్నదానం చేయడం అనేటటువంటి ముఖ్య ఉద్దేశాలు పెట్టుకున్నాము. తర్వాత హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఏదో సేవ చేయాలని, జీవితంలో నా యొక్క సహాయం వారందరికీ అందించాలని, ఆ భగవంతుడు అలా మాకు కూడా సహకరించాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రధానంగా చూసుకుంటే నిత్యావసర సరుకులు ఇబ్బంది పడుతున్న ప్రజలకు గాను మీరు న్యాయ సేవాధికార తరఫున ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? న్యాయ సేవ అధికార సంస్థ అనేటువంటిది కేవలం న్యాయ సహాయమే కాకుండా ఈ కరోనా ద్వారా అనేక మంది అన్నార్థులు, రోజు కూలి కార్మికులు, వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి సొంత లాభము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవో అంటాడు గురజాడ గారు. అంచేత మొత్తం స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమిక న్యాయవాదులు పోషించారు. అదేవిధంగా ఇప్పుడు మేము ఈ ప్రజలకి, ఈ సమాజానికి మేము ఎంతో కొంత సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో న్యాయవాదులు ముందుకొచ్చి ఈ అందరికీ కూడా, వాళ్ళందరికీ, అన్నార్థులకి, భేదవాళ్ళకి, చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం అందించాలని కృతజ్ఞతతో ఉన్నాం. మొత్తం మీద చూసుకుంటే జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో కోర్టు ఉన్న ప్రతి చోట కూడా తాము సామాజిక సేవ చేస్తామని చెప్పేసి జిల్లా జడ్జి కళ్యాణ్ చక్రవర్తి చెప్పడం కూడా జరిగింది. సీనియర్ న్యాయవాది డోకల అప్పారావు కూడా తాను ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్ని రంగాల అభివృద్ధికి తోడ్పడతామని, అదేవిధంగా లాక్డౌన్ నేపథ్యంలో ఉన్న ఇబ్బందులు, ప్రజల ఇబ్బందులను తాము పరిష్కరించేందుకు డోకల అప్పారావు ట్రస్ట్ తరఫున పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని చెప్తున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో సామాజిక సేవ వితరణ చేపడుతున్న న్యాయశాఖ తీరుపై తాజా పరిస్థితి. విడుదల సత్యప్రాయస్తో అయ్యప్ప స్వామి, టీవీ5 న్యూస్, రాజమండ్రి.